సో హాయ్ ఈరోజు వీడియో అనమాట. సో చాలా వరకు అందరికి ఒక డౌట్ అయితే ఉంటుంది అన్నమాట. సో 25,000 ఒక మంచి మొబైల్ కావాలని. సో ఈ వీడియోలో దాని గురించి అయితే మాట్లాడుతాను అన్నమాట. సో 25,000 టాప్ 5 మొబైల్స్ లిస్ట్ అయితే మీకు చెప్పబోతున్నా. సో ఈ లిస్టు నేను సెలెక్ట్ చేసి తీసినవి కాదన్నమాట. సో ఎక్స్పర్ట్స్ అలాగే కస్టమర్స్ రేటింగ్ ప్రకారం సో వాళ్ళ ది బెస్ట్ రేటింగ్ అన్నమాట. సో ది బెస్ట్ రేటింగ్ ఏ వాటికి అయితే ఇచ్చారు 25,000. సో దాని కింద కన్సిడర్ చేసి ఈ వీడియో అయితే తీస్తున్నా. ఐ మీన్ మీరు కస్టమర్ అనుకోండి, సో ఒక మొబైల్కి 5 రేటింగ్, 4 రేటింగ్ ఇస్తారు కదా. సో దాని తగ్గట్టుగా మీ మొబైల్ లిస్ట్ అయితే తీయడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్ మనం చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్ సో OnePlus Nord అయితే ఉంది. సో ఇది దీనికన్నా మంచి మొబైల్స్ లేవు అంటానండి, కానీ నేను నా వరకు కానీ. సో 25,000 అయితే ఏవి లేవు. సో ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా చేసుకుంటే మీకు రెడ్మీ K20 Pro వస్తుంది. దీనికన్నా మంచి మొబైల్ అది. సో ఒకవేళ చూస్ చేసుకున్న దాన్ని చూస్ చేసుకుని, సో OnePlus Nord కాబట్టి OnePlus Nord గురించి మాట్లాడినట్లయితే, సో దాంట్లో దాన్ని మనకి 6 GB ర్యామ్ అలాగే 64 GB వేరియంట్ అయితే మనకి లభిస్తుంది 25,000. అలాగే ఇందులో డిస్ప్లే చూసుకుంటే 6.44 inch సూపర్ ర్యామ్ని డిస్ప్లే. సో సామ్సంగ్ వాళ్ళ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, పైన కట్అవుట్ డిస్ప్లే అయితే ఉంటుంది. దీని పిక్సెల్స్ చూసుకుంటే 1080x2400 pixels అయితే డిస్ప్లేలో డిస్ప్లేమెంట్ అయితే అయితే నా. సో కెమెరాస్ గురించి మాట్లాడితే ఫ్రంట్ సైడ్ 32 MP మెయిన్ సెల్ఫీ 4K, ఇంకా 8 MP 4 వైడ్ యాంగిల్ అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ రేర్ కెమెరా గురించి మాట్లాడితే, సో మెయిన్ కెమెరా విత్ సోనీ సెన్సార్ 48 MP, సోనీ 5A6S సెన్సార్ అయితే ఇందులో వాడడం జరిగింది. 8 MP 4 వైడ్ యాంగిల్, 5 MP 4 బొకే షార్ట్స్, ఇంకా 2 MP 4 మైక్రో షార్ట్స్ కోసం అయితే వీళ్ళు ఇచ్చారు. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడితే 4115 mAh బ్యాటరీ బ్యాక్ లభిస్తుంది, 30W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది, టైప్ సీతో వస్తుంది. మనకి ఇన్బిల్ట్ బాక్స్లోనే వీళ్ళు 30W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. ఐ మీన్ టాప్ 2లో వివో V20 SE అయితే ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి ప్రైస్ అనమాట. సో ప్రైస్ చాలా తక్కువ ఉంది, 20,990 rupees అయితే మనకి లభిస్తుంది. ఇది ఇందులో మనకి 8 GB ర్యామ్ అలాగే 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. 1 TB వరకు మనం మెమోరీని అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఇంకా దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే 6.44 inch ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 1080x2400 pixels అయితే ఇందులో ఉంటాయి. మనకి 4100 mAh బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది, 33W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇన్బిల్ట్ బాక్స్తోనే వీళ్ళు 33W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి ఇస్తారు. నా కెమెరాస్ గురించి మాట్లాడితే మెయిన్ కెమెరా 48 MP, సెకండ్ కెమెరా వైడ్ యాంగిల్ కోసం 8 MP ఇవ్వడం జరిగింది, ఇంకా బొకే షాట్ కోసం 2 MP అయితే ఇవ్వడం జరిగింది. సో 2 MP వల్ల వీళ్ళు 5 MP ఇచ్చింటే సరిపోతుండే. ఇంకా 32 MP ఫర్ సెల్ఫీ 4K అయితే మనకి లభిస్తుంది. సో ఇది టాప్ 4 అనమాట. సో వివో V20 SE అనమాట. సో టాప్ 3, సో టాప్ 3లో వివో V20 ఉంటుంది. ఇందులో మనకి 8 GB ర్యామ్ అలాగే 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మనము మెమరీ కార్డ్ ఎక్స్పాండ్ చేసి 1 TB వరకు మన డేటాని అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకి 6.3 inch డిస్ప్లే అయితే లభిస్తుంది, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఇందులో మెయిన్ కెమెరా చూసుకుంటే 48 MP మెయిన్ కెమెరా ఇవ్వడం జరిగింది. సో 64 MP మెయిన్ కెమెరా విత్ సోనీ సెన్సార్ ఇది, కానీ 8 MP 4 వైడ్ యాంగిల్, 2 MP 4 బొకే షాట్. ఫ్రంట్ సైడ్ వీళ్ళు హైలైట్ చేస్తున్నారు, ఐ ఫోకస్ సిస్టమ్ ఇందులో అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో 48 MP ఫ్రంట్ సెల్ఫీ 4K అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో 4000 mAh బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే వాడినారు. సో ఇది గేమింగ్ ప్రాసెసర్, సో మంచి పర్ఫార్మెన్స్ అయితే మనకి ఇందులో ఉంటుంది. ఇంకా టాప్ 4, సో టాప్ 4లో మనకి సామ్సంగ్ గెలాక్సీ M51 అయితే ఉంది గాయ. సో M51 ఎందుకంటే వీళ్ళు సామ్సంగ్ వాళ్ళు ఇప్పుడు ఎగ్జినోస్ ప్రాసెసర్ 9611 వచ్చిందిగా పచర్ ప్రాసెసర్ యూజ్ చేసేవాళ్ళు, కానీ ఈసారి 730G ప్రాసెసర్ వాడారు, గేమింగ్ ప్రాసెసర్. అలాగే బ్యాటరీ బ్యాకప్ ఇందులో మనకి 7000 mAh బ్యాటరీ బ్యాకప్, అలాగే 25W ఫాస్ట్ ఛార్జింగ్ ఇంక్లూడింగ్ అది కానీ అడాప్టర్ మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది సామ్సంగ్ బ్రాండింగ్ నుంచి. సో అందుకు అందరు తిరిగి ఫీల్ అయ్యే ఈ మొబైల్స్ రేటింగ్స్ అయితే పెంచేశారు. ఇందులో మనకి 6 GB ర్యామ్ అలాగే 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది, లేదా 6 256 GB వేరియంట్స్ కానీ అవైలబిలిటీ ఉన్నాయి, 8 256 GB వేరియంట్ కానీ మనకి అవైలబిలిటీ అయితే ఉన్నాయి. సో మనకి 25,000 మన బడ్జెట్ కాబట్టి 25,000 మనకి 6 128 వేరియంట్ అయితే మనకి అవైలబిలిటీ ఉంటుంది, 7000 mAh బ్యాటరీ బ్యాకప్, 25W ఫాస్ట్ ఛార్జింగ్, 6.7 inch ఫుల్ HD ప్లస్ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే అయితే ఇందులో లభిస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న
డిస్ప్లేస్ లో సెకండ్ ప్లేస్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ ఫస్ట్ ప్లేస్లో మనకి ఐఫోన్ 12 ప్రోలో వాడిన డిస్ప్లే అయితే టాప్ 1లోకి వెళ్ళింది. సో ఇది టాప్ 2లోకి వచ్చింది. ఒకప్పుడు ఇదే టాప్ 1 ఉండే సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే. సో ఏదైతే నోట్ 20 ఆల్ట్రాలో వాళ్ళలో లక్ష 5000 పడుతున్నది. సో అదే డిస్ప్లే క్వాలిటీ మీకు ఇందులో లభిస్తుంది. నా కెమెరాస్ గురించి మాట్లాడితే మెయిన్ కెమెరా 64 MP విత్ సోనీ 686 సెన్సర్ 1.8 అపేచర్తో. సో మెయిన్ కెమెరా 12 MP ఫర్ వైడ్ యాంగిల్ కోసం, 5 MP ఫర్ బొకే షాట్, 5 MP ఫర్ మ్యాక్రో షాట్స్. సో చాలా వరకు ప్రతి ఒక్క మొబైల్లో మనకి నాడు కాబట్టి వేరే కానీ మనకి మ్యాక్రో షాట్స్ కోసం 2 MP అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి 5 MP ఇవ్వడం జరిగింది. సో 5 MP కాబట్టి మనకి మైక్రో షాట్స్ ది క్రిస్టల్ క్లియర్ అయితే పడుతుంది. సో ఫ్రంట్ సైడ్ మనకి సేమ్ అనమాట. సో అన్ని దాంట్లో ఉన్నట్టు 32 MP ఫోర్ మెయిన్ సెల్ఫీ, 4K ఇంకా ఫైనల్గా టాప్ 5లోకి అయితే వెళ్ళి బలం గైస్. సో టాప్ 5లో మనకి వివో V19 అయితే ఉందన్నమాట. సో వివో V19లో మనకి 8 GB ర్యామ్, మనకి 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. సో ఇందులో కానీ 1080x2400 పిక్సెల్స్ అయితే మనకి లభిస్తాయి, 6.44 inch. సో 48 MP మెయిన్ కెమెరా, 8 MP ఫోర్ వైడ్ యాంగిల్, 2 MP ఫోర్ బొకే షాట్స్ అండ్ 2 MP ఫోర్ మైక్రో షాట్స్. సో 2 MP ఫోర్ మైక్రో షాట్స్ నాట్లో కాదంటే 2 MP మైక్రో షాట్స్. సో ఇక్కడ మనకి సామ్సంగ్లో 5 MP ఇవ్వడం జరిగింది. నా 32 MP ఫోర్ మెయిన్ సెల్ఫీ, 4K 2 MP ఫోర్ బొకే షాట్స్ కోసం. సో ఇది పాపప్ కెమెరా కాదు, సో కట్అవుట్ డిస్ప్లేతో వస్తుంది. 4500 mAh బ్యాటరీ బ్యాకప్, 33 W ఫాస్ట్ ఛార్జింగ్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 712G మీద అయితే ఇది రన్ అవుతుంది. ఇంకా ప్రైస్ గురించి ఫైనల్గా మాట్లాడితే 24,999 rupees అయితే లభిస్తుంది. సో నా ఒపీనియన్ ప్రకారం నేను ఏ మొబైల్ తీసుకుంటానంటే, సో ఒక ఎక్స్ట్రా 1000 rupees యాడ్ చేసి రెడ్మీ K20 Pro అయితే తీసుకుంటాను. ఎందుకంటే అఫ్కోర్స్ వన్ప్లస్ నార్మల్ మనకి 5G వస్తుంది కదా, తీసుకోవచ్చు కదా. దీనికి సంబంధించి నిన్ను ఒక వీడియో ఇస్తాను. సో ఇది 6 nm మీద బిల్ సారీ గైడ్స్ బ్యాండ్, 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో మల్టీ గైడ్స్ బ్యాండ్స్కి అయితే సపోర్ట్ కాదు నాడు. సో నేను అందుకని దాన్ని అయితే ప్రిఫర్ చేయను, 5G మొబైల్ అన్నీ అయితే నేను తీసుకోను. సో నాకు అఫ్కోర్స్ మంచి మొబైలే వాల్యూ పరంగా, కానీ రెడ్మీ K20 Pro మనకి దాంట్లో గూగుల్ కెమెరాస్ ఎక్సలెంట్ వర్క్ అవుతుంది. సో అఫ్కోర్స్ దీంట్లో కానీ గూగుల్ కెమెరా వర్క్ అవుతుంది కానీ దాంట్లో కానీ. సో దీనికన్నా రెడ్మీ K20 Pro మంచి కెమెరాస్ అయితే ఉంటాయి. సో నీ కెమెరాస్ అలాగే పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ చూసుకుంటా. సో అది 855, సో ఫ్లాగ్షిప్ కోసం ప్రాసెసర్. సో నాకు అది ఓకే అవుతుందన్నమాట. సో నేనైతే అది సజెస్ట్ చేస్తాను. ఓ లేదు దీంట్లోనే ఏది తీసుకున్నా అంటే నేను సామ్సంగ్ గెలాక్సీ M51 తీసుకున్నా. సో మంచి కెమెరాస్ వస్తుంది, మంచి ప్రాసెసర్ నాటికన్నా బాగుందన్నమాట, కెమెరా పరంగా, డిస్ప్లే పరంగా, బ్యాటరీ పరంగా, అని దాని పరంగా. సో నేను M51 అయితే ప్రిఫర్ చేస్తాను. అండ్ మీరు ఒకవేళ 25,000 మీ దగ్గర ఉంటే ఏ మొబైల్ తీసుకున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దేశ్ మనోహర్ సింగ్ ఫ్రమ్ టెక్ దగ్గర బోస్, థ్యాంక్స్ ఫర్